ఆమె డైరీలో చిరిగిన పేజీ ఉందట దాన్ని ఫోటో తీశా ఏముందో సిబిఐ చెప్పొద్దు అన్నది ముఖ్యమంత్రి మమత మీద నమ్మకం పోయింది కోల్కతా ఆర్జీకర్ ఘటనపై హతురాలి తండ్రి యువతి మరణానికి ముందే ఇరవై ఐదు చోట్ల గాయాలు నిందితుడు సంజయ్ రాయ్కి నేడు లై డిటెక్టర్ టెస్ట్ దీని వెనకాల పెద్ద మాఫియా ముఠా ఆర్ మెడికల్ మాఫియా సంథింగ్ ఏదో ఉందేమో అన్న అనుమానాలు అయితే తెర మీదకి వస్తున్నాయి ఆమె రాసుకున్న డైరీలో ఒక పేజీ చిరిగిపోయిందట దాన్ని ఆ తండ్రి ఫోటో ఉందట ఏమున్నది అన్నది సిబిఐ చెప్పొద్దు అని చెప్పిరట ఎవరు ఆ ఆ అమ్మాయి ఆ చనిపోయిన అమ్మాయి తండ్రి చెప్తున్నాడు మరి ఏమున్నది ఆ పేజీలో అత్యంత పేద నిరుపేద ఫ్యామిలీ పాపం వాళ్ళు అన్యాయంగా దుర్మార్గంగా కోల్కతా ఆర్జికర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన విషయంలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది ఆమెకు డైరీ రాసే అలవాటు ఉందని హత్యాచార ఘటన తర్వాత ఆ డైరీలో ఓ పేజీ చిరిగి ఉందని హతురాలి తండ్రి మీడియాకు వెల్లడించారు ఆ చిరిగిన పేజీ తాలూకు ఫోటో తన వద్ద ఉందని చెప్పిన ఆయన అందులో ఏం రాసి ఉందనే విషయాన్ని మాత్రం వెల్లడించేందుకు నిరాకరించారు సిబిఐ అధికారుల సూచన మేరకు తాను బహిరంగపరచడం లేదని చెప్పారు హత్యాచార ఘటనపైన ప్రజల ఆందోళనను అణచివేసేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఫలితంగా తమకు సీఎం మమత పైన నమ్మకం పోయిందని హతురాలి తండ్రి వ్యాఖ్యానించారు న్యాయం చేయాల్సిన స్థానంలో ఉన్న మమత తానే న్యాయం కావాలి అంటూ డిమాండ్ చేయడంలో ఔచిత్యం ఏంటి బాధిత కుటుంబానికి న్యాయం కోసం ఆమె ఏమీ చేయట్లేదు అయితే హతురాలికి తల పెదవులు చెంపలు ముక్కు కుడి దవడ గదమ ఎడమ భుజం ఎడమ మోకాలు చీలమండతో పాటు అంతర్గత అవయవాల్లో కూడా గాయాలైనవి ఊపిరితిత్తుల్లో రక్తస్రావమైనట్లు కొన్ని చోట్ల బ్లడ్ క్లాట్స్ కూడా కనుగొన్నట్లు మార్టం రిపోర్ట్ తేల్చింది మొత్తంగా హతురాలి శరీరం పైన పదహారు చోట్ల అంతర్గతంగా తొమ్మిది చోట్ల తీవ్రమైన గాయాలున్నాయని అన్ని గాయాలు ఆమె మరణానికి ముందే సంభవించినవి అని గొంతు నులమడంతోనే ఆమె చనిపోయినట్లు నివేదిక తేల్చింది మరోవైపు అత్యాచార ఘటనలో నిందితుడైన సంజయ్ రాయ్కి సీబీఐ మంగళవారం లై డిటెక్టర్ టెస్టు నిర్వహించే అవకాశం ఉన్నది హత్యాచార ఘటనకు సంబంధించి ఆర్జీకర్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సంజయ్ ఘోష్ను సిబిఐ అధికారులు వరుసగా నాలుగో రోజు కూడా విచారించారు ఘటనకు ముందు ఆ తర్వాత ఆయన ఎవరెవరికి ఫోన్ చేశారు అనేది తెలుసుకున్నారు వాట్సాప్లో లిస్ట్ కూడా పరిశీలించారు జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన నిరసిస్తూ కోల్కతా ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా వైద్య కాలేజీల్లో వైద్య విద్యార్థుల ఆందోళన కొనసాగుతున్నది ఆందోళనలో భాగంగా కోల్కతాలో సోమవారం ఎక్కడికక్కడ వైద్యులు మానవహారంగా ఏర్పడి రహదారులు దిగ్బంధనం చేశారు పోలీసులకు మహిళా వైద్యులు రాఖీలు కట్టారు హత్యాచార ఘటనలో దోషులకు కఠినంగా శిక్ష పడాలని డిమాండ్ చేస్తూ కలకత్తా హైకోర్టు న్యాయవాదులు ర్యాలీ నిర్వహించారు ఢిల్లీలోని నిర్మాణ్ భవన్ ముందు వైద్యులు నిరసనలో భాగంగా రోడ్డు మీదే ఓపీ సర్వీసులు నిర్వహించారు మరోవైపు అత్యాచార ఘటనకు సంబంధించి కోల్కతా పోలీస్ కమిషనర్కు సిబిఐ విచారణ చేయాలంటూ బహిరంగంగా డిమాండ్ చేశారాయన టీఎంసీ ఎంపీ సుఖేంద్రు శేఖర్ రేకు పోలీసులు సమన్లు జారీ చేశారు హతురాలకి సంబంధించిన వివరాలు బహిర్గతం చేశారనే ఆరోపణలతో బీజేపీకి చెందిన మాజీ ఎంపీ లాకెట్ చటర్జీకి మరో ఇద్దరు వైద్యులకు కూడా పోలీసులు సమన్లు జారీ చేశారు మరోవైపు తనకు పోలీసులు సమన్లు జారీ చేయడాన్ని సుఖేంద్రశేఖర్ హైకోర్టులో సవాల్ చేశారు హతురాలి ఫోటోను సోషల్ మీడియా ద్వారా బహిర్గతం చేస్తూ సీఎం మమతను హెచ్చరిస్తూ కమెంట్ పెట్టిన ఒక వ్యక్తిని కూడా కోల్కతా పోలీసులు అరెస్ట్ చేసిరట ఇట్లా రాజకీయం అయిపోయింది ఈ ఇష్యూ కూడా బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులు అక్కడ ప్రభుత్వము దీన్ని పొలిటిసైజ్ చేసి ఇష్యూను పక్కదారి పట్టించాలని చూస్తున్నట్టు కనబడుతున్నది